हाय अंडी, नेनु मी कविता। वेलकम बैक टू हिमन्या किचन। ई रोज हिमन्या किचन लो ईवनिंग स्नैक रेसिपी चूपिंचबोतुन्नानंडी। अदे करकरलाडे चकोडीलु। इंट्लो उंडे इंग्रीडियंट्स तोने चाला ईजीगा ई चकोडीस नि तयार चेसुकोवच्चंडी। चकोडीलु तयार चेसुकोवडानिकी मुंदुगा स्टव वेलिगिंचि ओक पैन पेट्टुकोवाली। अंदुलोनिकी 1 कप वाटर नि याड चेसुकुंटुन्नानंडी। ఈ వాటర్ లోనికి రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి। పసుపు అనేది ఆప్షనల్, కలర్ కోసం వేసుకుంటున్నాను। అలానే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి। అలానే ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందులోనికి 1 కప్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి। 1 కప్ వాటర్ కి 1 కప్ బియ్య పిండి అనేది కరెక్ట్ గా సరిపోతుందండి। బియ్య పిండి మొత్తాన్ని ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కొంచెం కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని చల్లారనివ్వాలి। పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। ఇందులోకి ఎటువంటి వాటర్ ని యూస్ చేయనక్కర్లేదండి, మనం వేసుకున్న వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది। పిండి మొత్తాన్ని బాగా ఈ విధంగా నలుపుతూ మెత్తటి చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। పిండంతా ఈ విధంగా ప్రిపేర్ అయ్యిందండి। ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ పిండి ముద్దను చపాతీ పీట మీద గాని లేక చాపింగ్ బోర్డు మీద గాని ఈ విధంగా అరచేతితో ప్రెస్ చేస్తూ ఉండాలండి। అరచేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక స్టిక్ లాగా ఫామ్ అవుతుందండి। ఇప్పుడు మనకి ఎంత సైజ్ లో చెకోడి కావాలో అంత వరకు కట్ చేసుకొని రౌండ్గా చుట్టి అక్కడ జాయిన్ చేసుకోవాలి। ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను, చూడండి। మనకి ఎంత సైజ్ లో అయితే చెకోడి కావాలో అంత సైజ్ లో కట్ చేసుకొని రెండు చివర్లను జాయిన్ చేసుకోవాలి। ఇది రింగ్ లాగా అవుతుందండి। ఈ విధంగా చెకోడిని చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మురుకుల గొట్టంలో కూడా పిండిని పెట్టుకొని దాన్ని ఒత్తుకున్న తర్వాత రింగ్ లాగా చుట్టుకుంటే చెకోడిలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి। అలా కూడా ఈ విధంగా అన్ని చకోడీలను తయారు చేసుకొని ఒక ప్లేట్ లోనికి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెలో పెట్టుకొని ఈ విధంగా చకోడీలను ఆయిల్ లోనికి వేసుకోండి। ఒక్కొక్క చకోడీని ఆయిల్ లో వేస్తే ఫస్ట్ వేసినవి వేగిపోతాయి, తర్వాత వేగవు కాబట్టి ఈ విధంగా గరిటెలో పెట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది। చకోడీలు బాగా వేగేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం హీట్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ లో ఏర్పడిన నురగంతా పోయి చకోడీలు పైకి తేలుతూ ఉంటాయి। ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా తయారు చేసుకున్న చకోడీలను 8-8 బాక్స్ లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।